శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీన్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దళితుల అభ్యున్నతికి కృషి చేసేది తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేసిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి. ఈ నెల 30న నెల్లూరులో నిర్వహించనున్న దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపు. జూలై 2వ తేదీ నుండి 3 నెలల పాటు పేద మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం. 5 రోజులలో మంచినీటి కుళాయి వెల్లడించిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ఎఫ్బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియాగా అనుకృతి. ఫైనల్స్ కు చేరుకున్న 30 మందిలో మిస్ ఇండియాగా తమిళనాడు అమ్మాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఈ సభ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30న నెల్లూరులో నిర్వహించనున్న ఈ సభకు లక్షలాదిగా దళితులు తరలివస్తున్నారని ఆయన తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ విధమైన కార్యక్రమం చేపట్టలేదని, దళితులకు ఎల్లప్పుడూ అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు. దాదాపు 20 లక్షల దళిత కుటుంబాలు ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటిగా దాదాపు ఉన్నటువంటి దళిత జనాభాని అడ్రస్ చేయటం కోసం ప్రతి ఇంటికి దళిత వాడికి మాలపల్లి కానీ మాదిపల్లి కానీ లేకపోతే రెల్లిగూడెం కానీ ఉన్నటువంటి 59 కులాల్లో దళితులుగా ఉన్నటువంటి వీళ్ళందరి దగ్గరికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ అవసరాలు కనుక్కోవాలని జనవరి 26వ తేదీ నాడు ప్రారంభించినటువంటి దళిత తేజం తెలుగుదేశం అనే ఒక కార్యక్రమం ఏప్రిల్ 20కి 83 రోజులు సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ఒక పాలసీగా తయారు చేయడం జరిగింది. 1 కోటి మంది దళితులు తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారని ఒక రణ నినాదాన్ని నెల్లూరులో మోగించడం కోసం దళితుల అభివృద్ధి సంక్షేమం వారి ఐక్యత ప్రధానమైన ఉద్దేశంగా ప్రభుత్వ పాలసీని ప్రకటించే క్రమంలో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ బహిరంగ సభకి లక్షలాదిగా తరలడమనే ఒక నినాదాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీలో ఇంత అద్భుతమైనటువంటి సమర్థవంతమైన నాయకత్వం లేదు, ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా వచ్చింది. కాబట్టి దళితుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోటే వాస్తవం అవుతుంది అన్న అంశాన్ని ఉంచడం కోసం దళితులందరూ ఏకం కావాలి, దళితులందరూ తెలుగుదేశం పార్టీ వైపు కదలాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో ప్రతి నిమిషం కూడా వెలకట్టాల్సిన అవసరం ఉంది. ఆయనకి తోడుగా ఉండటం కోసం రాష్ట్రవ్యాప్తంగా దళిత నాయకులు తిరుగుతున్న నేపథ్యంలో నేను ఈరోజు వైజాగ్ వచ్చి సమాయత్తపరచడం కోసం రేపు బహిరంగ సభని జయప్రదం చేయాలని మీ ద్వారా కోరు. విద్యార్థి స్థాయిలోనే వారిలో ఉన్న టాలెంట్ను గుర్తించుకుంటే వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టార్గెట్ గాంధీవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి మండలంలో మినీ స్టేడియం కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయించిందని, విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. క్రీడాకారులకు ట్రాక్ షూస్, యూనిఫామ్, క్రీడా పరికరాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేయడం మన బాధ్యత అని అన్నారు. జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించిన వర్క్షాప్కు స్టెప్ సీఈఓ రవి అధ్యక్షత వహించారు. షాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, ఆర్వీఎంపీడి వెంకటేశ్వరరావు, విద్యాశాఖాధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ షాప్ డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. సార్ రవి గారు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు
జాతీయంగా అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి మంచి మంచి ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా దాంట్లో పొందుపరిచి పాలసీని రూపొందించడం జరిగింది. అయితే పాలసీ అనేది మీకు తెలుసు, సహజంగా జనరల్ మనందరికీ తెలిసిన ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఉంది, నేషనల్ పాలసీ అనే ఎడ్యుకేషన్ లాగానే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఒక జనరల్ డాక్యుమెంట్. దాంట్లో ఒక విజన్ ఉంటుంది, 2022 నాటికి కొన్ని టార్గెట్స్ కొన్ని లక్ష్యాలు మనం నిర్దేశించుకుంటాం, దానికి అనుగుణంగా అనేక పథకాలు మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో పాలసీ అనేది ఒక ప్రణాళిక అని మనం చెప్పుకోవాలి, ఆ ప్రణాళికకు అనుగుణంగా అనేక స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ఇందాక మన సీఈఓ స్టెప్ రవి గారు చెప్పినట్టు స్కూల్స్ లో ప్లే ఫీల్డ్స్ ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా మనం ప్రవేశపెట్టాం. మన జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా క్రీడా వికాస కేంద్రాలు వినూత్నంగా ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా 2 కోట్ల రూపాయలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా 2 కోట్ల రూపాయలతోటి క్రీడా వికాస కేంద్రాలు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఒకసారి సర్కారు జనంతోటి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన జిల్లాలోనే చూస్తే ఒక గిద్దలూరు కానీ ఎర్రగొండపాలెం కానీ మార్కాపూర్ కానీ కనిగిరి నియోజకవర్గం కానీ చాలా మామూలు గ్రామాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఫిజికల్ టెస్ట్లకే 30 మార్కులు కేటాయించాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కష్టపడి చిన్నప్పటి నుంచి గేమ్ ఆడారో వాళ్ళే పీఈటీ అవ్వాలి. కానీ ఈ మధ్య అలా కాకుండా రకరకాల వ్యక్తులు కూడా ఈ ప్రొఫెషన్లోకి వచ్చి మొత్తం దాన్ని పూర్తిగా పాటు చేస్తున్నారు. అలా కాకుండా ఉండటం కోసం కష్టపడి ఆడిన వాళ్ళకి 30 మార్కులు ఇవ్వడం, అలాగే ఫిజికల్ టెస్ట్ 30 మార్కులు ఇవ్వడం, అలాగే ఇంతకుముందు ఇంగ్లీష్కి కూడా 30 మార్కులు ఉండేది. చాలామంది ప్లేయర్స్ దాంతో దెబ్బతింటున్నారు. అలా కాకుండా మనం ఇప్పుడు ఆ ఇంగ్లీష్ 30 మార్కుల్ని 10 మార్కులు చేసాము. అలాగే ఒక పీఈటీ కావాల్సింది మెయిన్గా అఫిషియేటింగ్ అండ్ కోచింగ్, దాన్ని 60 మార్కులు చేసి సర్టిఫికేట్ కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడు ఆటపడి ఉండడంలో పీఈటీలు అయ్యే అవకాశం లేకుండా చేసాం పూర్తిగా కూడా. అంటే అలాగే ఇంతకుముందు 8 మంది ఆడితే 2 పీఈటీ ఉండేవాడు, కానీ ఇప్పుడు దాని జీవో మార్చి సార్తో మాట్లాడి సీఎం సార్తో 400 చేశాం. అవి 28 పోస్టులు ఉండే పీఈటీలు ఇవాళ 1,056 పోస్టులు అయినాయి. నర్సీ కూడా స్టార్ట్ అయింది సార్, అది కూడా కొంత మొదలైపోయింది. మనకు పూర్తిగా ఏమైంది ఉండేది ఒకటి ఎస్ఎం వార్డు కందుకూరు కలిగి కుటుంబంతో పెద్దలు కూడా మధ్యలో స్టార్ట్ అయింది, కొన్ని రోజులు మాత్రం కొద్దిగా కన్వర్స్ చేద్దాం సార్. ఇది ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినట్టయితే మన క్రీడలకి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వయసులు కూడా ఉంటాయి సార్. తర్వాత స్కూల్స్లో ప్లే ఫీల్డ్స్ మన 2 అధ్యాయాలు శాంక్షన్ తీసుకోవడం మన 2 అధ్యాయాలు ప్రోగ్రెస్లోకి వచ్చినాయి. కానీ పూర్తి స్థాయిలో ఇందులో రావడానికి కొంత అందరికి ప్రక్రియగా ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పనిసరిగా మన ప్రకారం నుంచి రాష్ట్రస్థాయిని దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలోని తప్పనిసరిగా మన ప్రకాశం ఆనందంతో ఉండాలని చెప్పేసి కోరుతున్నాం సార్. అందులో ముఖ్యంగా ఈ మధ్యనే కావచ్చున్న ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రకాశం ఎలాంటి చేయకపోవాలని మన స్ఫూర్తినిచ్చేలాగా తీసుకోవడం సార్. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా అలా టీవీస్ ఉంది, రాబోయే కూడా ముందు జిల్లా నుంచి టీవీస్ ఉంది 60 వచ్చినప్పుడు కూడా అటువంటి క్రీడాకారులని క్రీడా జూలై 2వ తేదీ నుండి 3 నెలల పాటు పేద మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం నగరపాలక సంస్థ నిర్వహిస్తుందని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ప్రతిరోజు 3 గంటల చొప్పున ఈ శిక్షణ ఉంటుందని, గుంటూరు రోడ్లోని నెహ్రూ నగర్ వద్ద గల వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ నందు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన జిరాక్స్ కాపీ, పాస్పోర్ట్ సైజు ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అర్హత ఉండి అందుబాటులో పైపు లైన్ ఉన్న ప్రతి కుటుంబానికి అడిగిన 5 రోజులలోపు మంచినీటి కుళాయిని మంజూరు చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. మంచినీటి కుళాయి కావలసిన వారు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సిటిజన్ చార్టర్లో 10 రూపాయలు చెల్లించే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటిపై యాజమాన్యపు హక్కులేని డీకే పట్టాదారుడు కూడా
సూపర్ స్ట్రక్చర్ ట్రాక్స్ ద్వారా ఇంటికి కుళాయి పొందవచ్చని తెలిపారు. అర్హులైన వారు వెంటనే మంచినీటి కుళాయి కోసం దరఖాస్తు చేసుకోవాలని, 5 రోజుల్లోపు కుళాయి కనెక్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పైప్ లైన్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. అదేవిధంగా ఒంగోలు నగరపాలక సంస్థ కూడా ఇప్పటివరకు కూడా అదేవిధంగా ఇస్తున్నాము. ఇప్పుడు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రేపు 2 అక్టోబర్ నాటికి దాదాపు 10,000 మందికి కొత్తగా ఇంటి కుళాయి కనెక్షన్స్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాము. దీనిలో భాగంగా అడిగిన వెంటనే 5 రోజుల్లో కుళాయి కనెక్షన్స్ అనేటువంటి ఒక మాటతో ముందుకెళ్తున్నాం. దీనికి సంబంధించి 10 రూపాయలు మన మున్సిపల్ ట్రెజరీలో కడుతూ దానికి సంబంధించి ఇంటి పన్ను కాపీ, అదేవిధంగా ఆధార్, రేషన్ కార్డు. ఒకవేళ ఇంటి పన్ను కనుక ఆల్రెడీ లేకుండా ఉండి ఉంటే కనుక దీనిలో కూడా దానికి సంబంధించినటువంటి డీకే పట్టా ఉండి అది వేరే పేరు మీద ఉండి వీళ్ళు ఏదో కొనుక్కొని ఉంటే కనుక అటువంటి వాళ్ళు కూడా సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ వేసుకోవచ్చు. ఆ సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ మీద కూడా మనం ఈ యొక్క కుళాయి ఇస్తాం. కాబట్టి ఇంటి పన్ను అదేవిధంగా కుళాయి కనెక్షన్స్ రెండు గురించి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా పైప్ లైన్ ఉన్న చోట ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ మ్యాండేట్గా తీసుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఎవరికైతే కానీ ఇంటి ఒక ట్యాక్స్ 500 రూపాయల లోపు ఉందో, అంటే బీపీఎల్ లోపు ఉన్న అందరికీ కూడా 200 రూపాయలు కడితే సరిపోతుంది. ఈ 200 రూపాయలు కూడా మొట్టమొదటి కట్టాల్సిన అవసరం కూడా లేదు, మొదటి ఇన్స్టాల్మెంట్గా కట్టుకోవచ్చు ఒకటి. అదే కనుక ఏపీఎల్గా వచ్చి ఉంటే కనుక వాళ్ళకి 6,000 రూపాయలు ప్లస్ మనకు ఉన్నటువంటి స్క్రూటినీ ఛార్జెస్, రోడ్డు కంచెస్ ఈ 3 ఉంటాయి. ఇవి కూడా 1 రూపాయి కట్టకుండా కనెక్షన్ ఇస్తాము. తర్వాత 8 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు అవి కట్టచ్చు. కాబట్టి ఇప్పుడు బీపీఎల్ అయితే 200 రూపాయలు, ఏపీఎల్ అయితే కట్టాల్సిన 6,000 ప్లస్ స్క్రూటినీ ఛార్జెస్ ప్లస్ రోడ్డు ఛార్జెస్ కలిపి అవి రెండు కూడా 8 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో కట్టేసుకుంటారు. 200 రూపాయలు అయితే మాత్రం మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్ కట్ చేసుకుంటారు. ఇది అంటే ఈ విధంగా 1 రూపాయి కట్టకుండానే ముందుగా మనం కులాయికన ఇచ్చేస్తున్నాము, టైలింగ్ సెక్షన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రావడం బ్యూటిఫికేషన్ కోర్సు పెడుతున్నాం. దానిలో భాగంగా రేపు 2వ తేదీ నుంచి కుట్టు శిక్షణా కేంద్రము 2వ విడత కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ఎవరైతే కనుక గృహిణీలు ఉండి దాన్ని వృత్తిగా స్వీకరించే అవకాశం ఉందో, దానిపైన మనం ఆర్థికంగా సంపాదన చేసుకోవాలని అభిప్రాయం ఉంటే కనుక అటువంటి వ్యక్తుల కోసం మనం ఈ 2వ విడత కార్యక్రమం ప్రవేశపెడుతున్నాము. దీనిలో కూడా కంపల్సరీగా 3 నెలల పాటు ఉదయం సాయంత్రం 2 పూట్ల రావాలి. ఎవరైతే సక్రమంగా నేర్చుకుని పర్ఫెక్ట్ అవుతారో ఆ బ్యాచ్లో ఉండేటువంటి 60 మందిలో మనము 40 మంది వరకు కూడా కుట్టు మిషన్లు కూడా ఉచితంగా ఇస్తాం. అంటే ఎవరైతే దానిపైన దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో నేర్చుకున్నారో ఆ 60 మందిలో 40 మందికి ఇస్తాం. కాబట్టి ఇది మంచి అవకాశంగా భావించి ఎవరైతే కుట్టు శిక్షణలో పొందాలి, దానివల్ల లబ్ధి పొందాలనుకున్నారో అందరూ కూడా ఆ కుట్టు శిక్షణ కేంద్రంలో చేరాలని కోరుతున్నాను.